గట్టిగా హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో నుండి ఒక వాక్య భాగాన్ని ఇప్పుడు మనము ధ్యానం చేసుకుందాం. కీర్తనల గ్రంథము 4వ అధ్యాయము చివరి వాక్యం. కీర్తనల గ్రంథము 4వ అధ్యాయం చివరి వాక్యం. ప్రేమగల తండ్రి, అల్పుడనయ్యున్న నన్ను మరుగుపరిచి నువ్వు ప్రత్యక్షమై నీ బిడ్డలతో సూటిగా తేటగా మాట్లాడమని ఏస్తున్నాము తండ్రి. ఆమేన్. మంచిగా చెప్పండి అందరూ, ఆమేన్. పక్కన ఉన్న వాళ్ళకి వందనాలు చెప్పండి. చందుకి ఎవరు చెప్పలేదు. చందుకండి, చందుకేనా, డానికి చెప్పవా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా వైపు చూడండి, చక్కగా నా వైపు చూస్తూ నేను చెప్తున్న మాటలు వినండి. కొద్ది ప్రాముఖ్యమైన విషయాలు ఈ పూట మీతో కూడా పంచుకోమని పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించారు. అదేంటంటే, పరిశుద్ధ గ్రంథంలో 66 పుస్తకాలు ఉన్నాయి. ఈ 66 పుస్తకాలలో పెద్ద పుస్తకం ఏది అని అంటే కీర్తనల గ్రంథం. అందరూ చెప్పండి, కీర్తనల గ్రంథం. ఈ కీర్తనల గ్రంథము చాలామంది అనుకుంటారు దావీదు గారు ఒక్కలే రాశారు ఈ కీర్తనల గ్రంథము అని. అయితే కాదు, కొంతమంది భక్తులు ఈ కీర్తనల గ్రంథాన్ని వ్రాశారు. అయితే ఎక్కువ కీర్తనలు రాసిన ఆ ధన్యత మాత్రము ఖచ్చితంగా దావీదు గారికే చెందుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దావీదు గారే ఎక్కువ కీర్తనలు వ్రాశాడు. దావీదు గారు రచించిన కీర్తనలో 3 రకాలుగా ఉంటాయి. 3 రకాలు. ఒకటి, దావీదు గారు దేవునితో మొరపెట్టేటట్లు, ఆయన బాధలు చెప్పేటట్లు, ఆయనను గణపరిచేటట్లు, ఒక మాట చెప్పాలంటే ఆయనను వర్ణిస్తూ, ఆయనకు మొరపెడుతూ, ఆయనను స్తుతిస్తూ, ఆయన గణపరుస్తున్నట్లు ఒకవైపు కనపడుద్ది. ఇంకా రెండవదిగా గమనిస్తే, తనతో ఉన్న ప్రజలను బలపరిచేటట్లు ఈ 2వ రకమైన కీర్తనలు కనపడతాయి. అంటే మన దేవుడు బలవంతుడు, మన దేవుడు బలశూరుడు, ఆయన మనకు ఆశ్రయదుర్గం, ఆయన మన కాపరి, ఆయనను ఆశ్రయం చేసుకున్న వారికి ఏ మేలు కొదువు కాదు అంటూ తనతో ఉన్న వారిని బలపరుచున్నట్లుగా కొన్ని కీర్తనలు వ్రాస్తాడు. ఇక 3వది గమనిస్తే, తనను గురించి దేవునికి చెప్పుకునే కీర్తనలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. 3వ రకము ఎలాంటిదంటే, తనను గురించి దేవునితో చెప్పుకునే రకం. ఈ 3 రకాలుగా ఉంటాయి దావీదు గారు రచించిన కీర్తనలు. 1, దేవునిని దేవునికి మొర్రపెడుతూ ఆయనకు ప్రార్థన చేస్తూ ఉండే కీర్తనలు. 2, తన తోటి వారిని బలపరిచేటట్లు ఉండే కీర్తనలు. 3వది, తన స్థితిని దేవునికి తెలియపరుస్తూ ప్రభువుని తనను గురించి జ్ఞాపకము చేసేటట్లు ఈ 3వ రకమైన కీర్తన కనపడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే నా ప్రియులరా, ఇక్కడ కీర్తనకారుడు ఒక అద్భుతమైన మాటను ఈ దావీదు గారు పలుకుతూ ఉన్నది మనం గమనిస్తున్నాం. అదేంటంటే, యెహోవా నెమ్మదితో పండుకొని
నేను నిద్రపోవుదును. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను నెమ్మదిగా పండుకొని నిద్రపోతాను. ఇంగ్లీష్ బైబుల్ ఎవరికన్నా ఉన్నాయా? ఇంగ్లీష్ బైబుల్ ఏమని ఉంటుందంటే, ఐ ఎమ్ గోయింగ్ టు స్లీప్ అట్ పీస్ అన్నమాట. అంటే ఆ మాటకు అర్థమేందంటే, నేను సమాధానంగా ఉన్నాను కనుక నేను నెమ్మదిగా పండుకొని నిద్రపోతాను. దేవునికి స్తోత్రం కలుగునగాక. అంటే సమాధానంగా ఉండేవారికి నెమ్మది అయిన నిద్ర కలుగుతుంది. దేవునితో దావీదు చెప్తున్న మాట ఏంటంటే, యెహోవా నేను సమాధానంగా ఉన్నానయ్యా, నెమ్మదిగా పండుకొని నిద్రపోతాను. ఇప్పుడు ఎంతమంది మాట చెప్పగలుగుతారు, ఇప్పుడు నేను సమాధానంగా నిద్రపోతున్నాను, సరే ఇది పక్కన పెట్టిన సమాధానం పక్కన పెట్టి నెమ్మది పక్క, అసలు ప్రశాంతంగా నిద్రపోయేలా ఎంతమంది చేతులు ఎత్తండి. ఈ రోజులలో మానవుడికి ఏమైపోయిందంటే, కంటికి నిద్ర లేకుండా పోయేసింది, కంటికి కునుకు లేకుండా పోయింది ఈ దినము మానవుడికి. కొన్ని సందర్భాల్లో మనం అనుకుంటున్నాం, ఏమండి ఇప్పుడు మా పరిస్థితులు మారిపోయినాయండి, మా స్టేటస్లు మారిపోయినాయండి. ఒకప్పుడైతే ఆర్థిక సమస్యలతో మేము బాధపడ్డామండి, ఇప్పుడు ఇబ్బంది ఏమీ లేదండి, చేతి నిండా మేము సంపాదిస్తున్నామండి, మా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ సంపాదిస్తున్నామండి, కొదువు లేదండి, కొరత లేదండి, ఒకప్పుడు స్టోర్ బియ్యం తిన్నాము, ఇప్పుడు అలాంటి అవసరం లేదండి అండి, మంచి వస్తి బియ్యం మేము తింటూ ఉన్నామండి, ఒకప్పుడు మంచి వస్త్రాలు లేవండి, ఇప్పుడు మంచి వస్త్రములు దేవుడు ఇచ్చాడండి, కాబట్టి ఇప్పుడు మా జీవితంలో ఏమీ కొదువు లేదండి, అన్నీ సమృద్ధిగా ఉన్నాం, మేము హ్యాపీగా ఉన్నామండి అని ఎంతమంది చెప్పగలుగుతారు? ఒకవేళ ఆర్థికత కొదువు లేకుండా పోయి ఉండొచ్చు, ఆరోగ్యంలో ఏ సమస్య లేకుండా పోయి ఉండొచ్చు, అయితే మనస్సు మాత్రము ఏదో ఒక బాధ, ఏదో ఒక దుఃఖము వేధిస్తూ ప్రతి దినము మనకు నిద్ర లేకుండా చేస్తూ ఉంది. ఒక డాక్టర్ చెప్పాడు ఏంటంటే, కంటి నిండా నిద్రపోయి కడుపు నిండా తినేవాడికి ఏ అనారోగ్యం రాదంట. స్తోత్రం చెప్పండి. పెద్దలు కూడా అదే మాట అంటారు, ఏమని కడుపు నిండా తినాలి, చెప్పండి చెప్పండి చెప్పండి, కడుపు నిండా తినాలి. తినేది ఏం తక్కువేం కాదు, కానీ కడుపు నిండానే తింటున్నాం, ఎక్కువైతే సంచులు వేసుకొని వస్తున్నాం, కానీ తిండే తక్కువ లేదు, కానీ నిద్ర. ఎంతమంది చెప్పగలుగుతారండి, నేను నెమ్మదిగా నిద్రపోతున్నాను, నాకేం భయం లేదండి, దేని గురించి దిగులు లేదండి, చింత లేదండి, ఐ ఆమ్ హ్యాపీ టు స్లీప్ అని ఎంతమంది చెప్పగలుగుతారండి? ఈ దావీదు పలికిన మాట ఎంతమంది నోట రాగలుగుతుంది, పాస్టర్ గారు నేను నెమ్మదిగా నిద్రపోతున్నాను అయ్యా అని ఎంతమంది చెప్తారు? ఎందుకు నిద్ర రావట్లేదో తెలుసండి, ఏదో ఒక బాధ, ఏదో ఒక దుఃఖం, ఏదో ఒక కలత, ఏదో ఒక కన్నీరు గుండె బరువు అయిపోయి కంటికి నిద్ర లేకుండా, కంటికి కునుకు లేకుండా చేస్తూ ఉంది. అలాడు దావీదు అన్నాడు, నేను పగలు ఎండకు ఎండాను, రాత్రి మంచుకు తడిశాను, నా కంటికి నిద్ర కరువు అయిపోయింది అన్నాడు. ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాలు. అన్న కత్తెత్తుకొని వస్తున్నాడు, అన్న చంపేస్తాడని చెప్పేసి తన తల్లిగారు ఏం చేశారు, నువ్వు మామగారి ఇంటికి వెళ్ళి బతికేసారా అని చెప్పేసి పంపించేశారు యాకోబు గారిని. అక్కడికి వెళితే అక్కడికి పోయినప్పటి నుంచి అన్యాయము, న్యాయము జరగట్లేదు, అక్కడికి వెళ్ళినప్పటి నుండి మోసాలు, కష్టాలు, బాధలు, దుఃఖము తప్పితే యాకోబు జీవితంలో నెమ్మది రాయదాయే. జీవిత కాలము ఇక ఇంతే నా బ్రతుకు అనుకుని బ్రతుకుతూ ఉన్నాడు యాకోబు. ఎక్కడ చూసినా మోసము, ఎక్కడ చూసినా అన్యాయము, ఎవరిలో చూసినా తప్పిదమే కనపడుతుంది యాకోబు జీవితంలో. ఈరోజు మనము కూడా యాకోబు లాంటి జీవితాలు జీవిస్తూ ఉన్నామని చెప్పుటలో ఏ అనుమానం లేదు.
ఎందుకంటే యాకోబలనాడు ఎలాగైతే మామగారి దగ్గర ఒక బానిస బ్రతుకు బ్రతుకుతూ 20 ఏళ్ళు నిద్ర లేకుండా ఉన్నాడు. ఈ దినం మనం స్వతంత్రంగా ఉన్నామండి, మాకు అన్ని మా జీవితంలో అన్నీ ఉన్నాయండి, ఏ కొదువు లేదండి, ఏ కొరత లేదండి, మాకు సకల ఐశ్వర్యములు ఉన్నాయనండి, బంధుమిత్రులు రక్త సంబంధికులు బలగాలు మా జీవితంలో కోక్కలలు ఉన్నారండి, కాబట్టి మాకు దిగులు లేదండి, మేము బాధ లేకుండా దిగులు లేకుండా చింత లేకుండా మేము ఎంజాయ్ఫుల్గా మేము నిద్రపోతున్నామండి అని ఎంతమంది చెప్పగలుగుతారు? డబుల్ కార్డ్ మంచం అయ్యన్నా ఏసీ బట్టినా పొరలాడు పండుకొని నిద్రపోయేలాగ తెల్లారా? ఆ మధ్య ఒక గుడ్ మార్నింగ్ అని సార్ క్షమించండి గుడ్ నైట్ అని పెడుతున్నాడు, ఎప్పుడంటే తెల్లారు 4:30కి. ఆ వాట్సాప్లోనే చొప్పు ఉంటుందే, ఆ చొప్పు పంపించా, అదేందన్న పొద్దునే చొప్పుతో కొడతాను అంటున్నావు అంటే దానికి అదే అర్థం. అరే ఇది గుడ్ నైటా, ఇది గుడ్ నైట్ అంటారు, ఇది ఏందన్నా మరి తెల్లారి నాళ్ళు నేను నిద్రపోయి ప్రార్థన చేసుకుందామని లేచిన అప్పుడు పెడుతున్నాడు గుడ్ నైట్ అని. కోపం రాదు మనిషికి, నేను మనిషినే కదా, కోపం వస్తుందా రాదా? మరి వచ్చింది కోపము, ఏం చేద్దాం అంటే అన్న అప్పుడే తెల్లారిందా అంటుండడు, అప్పుడే తెల్లారిందా? ఏం రానంటే నిద్ర రాలేదన్న, పొరలాడు ఎంత ట్రై చేసి నిద్ర రాలేదు, కనీసం మీకన్నా గుడ్ నైట్ అని పెడదామని పెట్టినాను, మీరు చూస్తే తెల్లారింది అంటారు. అంటే వాడు రాత్రంతా పొరలాడుతున్నా నిద్ర రాల వాడికి. ఇది డబుల్ కార్డు మంచమైన నిద్ర రావట్లేదు. 30 ఏళ్ళ క్రితం చూడండి ఏం నిద్రపోతారు మనవాళ్ళు చెట్ల కింద కండవు పరుచుకొని. నిజమాబద్ధమా? ఎప్పుడు మన ఆంధ్రాకి వెళ్ళి ఇప్పట్లో కూడా చూడండి, ఏ ప్రతి ఒక్కరి మీద ఒక కండ ఒకటి ఉంటుంది. ఎందుకనుకున్నారా కండం? ఎందుకండి? బెల్లం మిఠాయిదేనా? అదేంటి పాలపిండిదేనా? ఎందుకు అనుకున్నారు తెలుసా? వాళ్ళ మీద ఉన్న ఆ కండవ మధ్యలో ఎక్కడన్నా అల్లు పోస్తే కింద పోసుకుని నిద్రపోయేదానికి. ఎంత బాగా నిద్రపోతారండి మంచాల మీద, ఎండలకి, చెట్ల కింద. ఈరోజు డబుల్ కార్డు మంచం వేసినా ఏసీ ఆన్ చేసినా నిద్ర రావట్లే, ఎందుకంటే గుండె అంత బరువు అయిపోయింది, మనసు అంత వేదన అయిపోయింది, మనసులో నెమ్మది కనపడట్లేదు. ఈ సాయంకాల సమయంలో నేను అడిగే ప్రశ్న ఏంటంటే, నేను ఆర్థికంగా వర్తిల్లేనండి, ఆశీర్వదించబడ్డాను, ఇబ్బంది ఏమి లేదండి అన్న నీలో నెమ్మది అయిన నిద్రుందా అన్నది నా ప్రశ్న. దావీదు చెప్తున్నట్లుగా, ప్రభువా నేను నెమ్మదిగా పండుకొని నిద్రపోతున్నానయ్యా అని చెప్పగలిగిన స్థితి ఉందా? ఎందుకు నిద్ర లేకుండా పోతుంది? ఐశ్వర్యం తక్కువయ్యా? ఐశ్వర్యం తక్కువైంది ఇప్పుడు నిజంగా? ఏమండి ధనం తక్కువైందా? ఒక 30 ఏళ్ళ క్రితం కానీ 10,000 రూపాయలు జీతం తీశాడు, అబ్బో పెద్ద జీతగాడు రా వాడు అంటారు. 30 ఏళ్ళ క్రితం అవునా కదా? 30 ఏళ్ళు లేదు, ఒక 20 ఏళ్ళ క్రితం. ఇప్పుడు 10,000 రూపాయలు జీతాన్ని కూడా పెద్దగా లెక్క చేయట్లే. అమ్మ చెక్కనే పేటలో ఒక ఆమె అన్నది, ఎంతక్క జీతం? ఎంత ఎత్తండి 18,000 వెళ్ళి అని అంటుంది. ఈ దుంపదేగా 18,000 తీసుకుంటా ఆయన ఐటీ సిటీలో పనిచేసే వాళ్ళు కూడా రావట్లేదు అత్త. అంటే 18,000 జీతం తీసుకుంటా కూడా ఏముందిలే. నేను మొట్టమొదటిగా జీతం తీసుకుంది ఎంత తెలుసండి? నేను పనిచేసేటప్పుడు నెలకి 700 రూపాయలు నా జీతం. ఎంత ఎంత? 700 రూపాయలు. ఈరోజు ఒక రోజుకి 1,000 రూపాయలు తీసుకుంటున్నారు అవునా కదా? ఒక రోజుకి 1,000 రూపాయలు అంటే నెలకి ఎంత ఎంత అయింది? సరే తీసేయండి 4 ఆదివారాలు తీసేయండి, ఎంత అయింది? 26,000 రూపాయలు. నెలంతా 700 రూపాయలకు పనిచేసిన నేను. అంటే ఇప్పుడు ఇన్ని ఆర్థికంగా మనము ఆశీర్వదించబడ్డాము, అన్ని విషయములలో వర్తిల్లాము, మేము ఐటీ సిటీగా మారిపోయాము అని అనుకుంటున్న మన జీవితంలో అసలైన నెమ్మది
నెమ్మదైన నిద్ర ఈరోజు ఉందా? ఏదో ఒక బాధ, ఏదో ఒక వేదన, ఏదో ఒక దుఃఖము దినదినము వేధిస్తూ ఉన్నది. మనుషులలో నిద్ర అస్సలు కనిపించట్లేదు. నెమ్మది అయిన నిద్ర మానవుడు పోలేకపోతున్నాడు. కొంతమందికి రాత్రి అయితేనే భయం వచ్చేస్తుంది, ఎట్ట చేయాలి, ఈ రాత్రిని ఎట్లా గడపాలి, ఈ రాత్రి ఎట్లా నెట్టివేయాలి, ఎట్లా దోసివేయాలి. ఎందుకని? కంటి మీద కునుకు కనిపించట్లేదు, నిద్ర కనిపించట్లేదు. వారు ఎదుర్కొంటున్న బాధలో, పోరాటముల మధ్యలో, వారి జీవితములలో సతమితమైపోయి నలిగిపోతూ వారు నెమ్మది లేనివారుగా, ప్రశాంతత లేనివారుగా కనపడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు అంటున్నాడు ఏంటంటే, నేను నెమ్మదిగా పండుకొని నిద్రపోతాను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అదే 3వ అధ్యాయంలో 5వ వాక్యంలో మరొక మాట ఉంటుంది. యెహోవా నాకు ఆధారము కాబట్టి నేను పండుకొని నిద్రపోయి మరలా మేలు కొందును. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు అంటున్నాడు, నేను పండుకొని నిద్రపోతాను, మరలా పండుకొని నిద్రపోయి తిరిగి మరలా మేలుకొంటాను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మనము పండుకొని నిద్రపోవటము ఒక ఎత్తు అయితే, మళ్ళీ తిరిగి లేయటము రెండవ ఎత్తు. అది నేను చెప్తాను వినండి. అసలు ఈ రోజులలో మానవులు అసలు నిద్రపోవట్లేదు. ఎక్కువ శాతం ఎందుకు నిద్రపోలేకపోతున్నారంటే, ఆ మధ్య ఒక ఆయనకు ఆరోగ్యం బాగలేకుండా హాస్పిటల్ అడ్మిట్ చేసి ఉన్నాం. 3 రోజులైంది. 3 రోజుల నుంచి ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నారు వైద్యులు, మెడిసిన్స్ ఇస్తూ ఉన్నారు, సూది లేస్తున్నారు, ట్యాబ్లెట్స్ ఇస్తూ ఉన్నారు, కానీ ఆయనలో మాత్రం ఏ ఇంప్రూవ్మెంట్ కనిపించట్లే. అంటే ఆయన రిక్వర్ అయ్యి బయటకు వస్తున్నట్లు ఏం కనిపించట్లే. ఏమంటే, నేను కొంతమంది డాక్టర్ని కలిసి మాట్లాడదామని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. డాక్టర్లు అన్నారు, అయ్యా మా ప్రయత్నాలన్నీ మేము చేస్తూనే ఉన్నాము, అయితే మరి ఎందుకో ఈయనలో ఆ మందులు పనిచేయట్లేదు అని అన్నాడు డాక్టర్. ఏమంటే, ఒక నర్సు వచ్చి డాక్టర్ కాడ చెప్పింది ఏంటంటే, సార్ మందులు పనిచేయాలంటే నిద్రపోవాలి. మీకు తెలుసా విషయము, మనం ఏ ట్యాబ్లెట్ వేసుకున్నా, ఏ మందు వేసుకున్నా, ఏ మెడిసిన్ చేసుకున్నా అది పనిచేయాలంటే మనం నిద్రపోవాలి, ఆలోచించకూడదు. మన బాడీ ప్రాణాత్మ శరీరంలో రెస్ట్లో ఉన్నప్పుడే ఆ మందులు పనిచేస్తాయి, గుర్తుంచుకోండి. అందుకే ఎక్కువ శాతం చూడండి డాక్టర్లు కూడా మాత్రలు ఎప్పుడు వేస్తారంటే రాత్రులు వేస్తారు. ఎందుకని, రాత్రులు ఆ మాత్రలు వేసుకొని నిద్రపోయినప్పుడు అవి పనిచేస్తాయి, తెల్లారికల్లా రికవర్ అయిపోతాయి, స్వస్థత కలుగుద్దని. ఈయన మరి నిద్రపోవట్లే. సార్ నేను వెళ్ళి ఆయన దగ్గర అడిగిన, అన్న నీకేంటన్న సమస్య, మరి ఎందుకు నిద్రపోవట్లేదు అని అంటే, ఆయన ఏమన్నంటే, నిద్రపోయేది పెద్ద మ్యాటర్ కాదు దయ్యనేది, నిద్రపోతే మళ్ళీ తెల్లారి లేస్తానో. చూసారండి, నిద్రపోయిననుకో ఇంకొకేసారి పోతానేమని భయం వచ్చేస్తుంది నాకు. అందుకే నిద్ర, వీళ్ళు నిద్ర మాత్రలు ఇచ్చినా పని చేయట్లే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మీకు తెలుసండి, నిద్రపోయేదానికి ఎక్కువ శాతం మనుషులు ఇప్పుడు మాత్రలు వాడుతున్నారు. తెలుసా లేదా? మీకు తెలీదు. మీకు తెలిసింది ఏం తెలుసండి, ఆ కాలేజ్ గేటు, ఈ పేట, ఇంకెక్కువైతే కనిగిరి. అంతకుపోయిన ఇంక మీకు ఏమి, మాకు ఏం తెలీదు, మమ్మల్ని డిస్టర్బ్, డోంట్ డిస్టర్బ్ మీ అని అంటారా? అంటే ఈరోజు మాత్రలు వేసుకొని మానవుడు నిద్రపోయే స్థితి వచ్చేసింది. ఎంత ఘోరమో చూడండి. ప్రశాంతంగా చక్కగా ఆ రోజులలో 6-7 అవ్వంగానే మంచాలు ఎత్తుకులాంటి మంచాలు వేయడమే నిద్ర వస్తుందని, ఈరోజు 12 అయినాక నిద్రపోవట్లే, ఆన్లైన్లోనే ఉంటున్నాడు. కారణం ఏదైనా నిద్ర రావట్లేదు. ఏం కొదువయ్యి,
ఏం తక్కువ, మాకేమేమండి మంచి ఉద్యోగం ఉందండి, సంపాదిస్తున్నామండి, మంచి అన్నం దొరికిందండి, మంచి బట్టలు ఉన్నాయండి, ఇబ్బంది ఏమీ లేదండి, మరి ఎందుకు నిద్రపోవట్లేదు? భక్తుడు పాడాడుగా, ఐశ్వర్యం కొదువేమీ లేదు, కుటుంబములో కలతేమీ లేదు, ఐశ్వర్యం కొదువేమీ, కుటుంబములో కలతేమీ, అయినను ఎందుకో నెమ్మది లేదు, అయినను ఎందుకో నెమ్మది లేదు, సమాధానం కొదువాయేనే యేసయ్యా, సమాధానం కొదువాయేనే. హల్లెలూయా. ఐశ్వర్యము కొదువేమి లేదు, కుటుంబంలో కలతేమి లేదు, అయినా ఎందుకో మరి మనస్సులో నెమ్మది లేదు. ఈ పూట నా బాధ, నా బోధ ఏందనంటే, దావీదు చెప్పిన ఈ మాట మీరు చెప్పాలి. ఏమని ఏమని ఏం చెప్పాడు దావీదు? మీ దావీదు అంటే మళ్ళీ మీ మరిది ఏమన్నా ఉండేమో దావీదు అట్ట, మీ మరిదో బావో పెదనాయన చిన్నయన ఆ దావీదులు కాదు, అక్కడికి పోయిండ్రా, ఆ దావీదు కాదు. ఈ దావీదు ఏం చెప్పాడు, ఏం చెప్పాడు దేవునితో? యెహోవా, నేను నెమ్మదిగా పండుకొని నిద్రపోతాను, మరలా ఉదయం మేలుకుంటాను. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. నేను నెమ్మదిగా పండుకుంటాను, నెమ్మదిగా పండుకొని నేను నిద్రపోతున్నానని నువ్వు చెప్పగలగాలి. ఆమెన్ చెప్పండి గట్టిగా. ఆమెనను హల్లెలూయాను ఏదో ఒకటి చెప్పండి. నమస్కారం చెప్పితే మళ్ళీ నమస్కారం చెప్పే సంస్కారం ఉండాలి. అరే డైలాగ్ గుర్తుపెట్టుకోరు, వచ్చేసింది బాగా. ఏమండి హలీసు, ఆమెనను హల్లెలూయాను, సపట్లు కొడతాను, దేవుని స్తోత్రం, ఏదో ఒకటి చెప్పండి. ఏం చెప్పకపోతే పోయారు అనుకున్నాడు, అనుమానం వచ్చేస్తుంది. దేవుడికి స్తోత్రం కలుగునగాక. అప్పుడప్పుడు చలనం ఉండాలి, చలనం లేకపోతే ఏమైనట్టు, బాడీలో కానీ హార్ట్ బీట్ వినపడకపోయింది అనుకో ఏమైపోయినట్టు, ఏమండి కోమ కాదు అస్సలకి పోయినట్టు. అదేలాగలే క్రైస్తవుల సంఘములలో ఆమెనను హల్లెలూయాను ప్రభుకు స్తోత్రపడి చెప్పే శబ్దం కానీ వినకపోతే, వాళ్ళల్లోంచి రాకపోతే, వీళ్ళు కూడా ఆత్మీయంగా చచ్చిపోయినట్టు. మళ్ళీ ఆదివారం పూట మిమ్మల్ని అంత మాట ఎందుకులే, ఆత్మీయంగా ఇప్పుడు ఆత్మీయంగా మీరు బ్రతుకున్నామన్న వాళ్ళందరూ ఒక స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంకా కొంతమంది బ్రతకల. నా ప్రియులరా, నెమ్మదిగానే పండుకొని నిద్రపోతానండి, నేను ఉదయం మరలా లేస్తాను. నిజంగా ఒక మనుష్యుడికి ఆరోగ్యం ఎక్కడుందో తెలుసండి, నిద్రలో ఉంది. ఎంతమంది ఒప్పుకుంటారు ఆ మాటని? నిద్రగా లేకపోతే వాడి జీవితంలో ఖచ్చితంగా అనారోగ్యాలు వస్తాయి. మీరు గమనించండి, 30 ఏళ్ళ క్రితం షుగర్ అన్న మాట విన్నారా? అమ్మా అవి పెద్దలు వాళ్ళు, ముసలోళ్ళు వాళ్ళని చెప్తున్నాను. 30 ఏళ్ళ క్రితం షుగర్ అన్న మాట విన్నారా? ఇట్టా ఓ, ఈయన పెద్ద మనిషిని, ఈయనకడ అడిగితే నేను ఒకరిని. పుట్టిన పిల్లలకు ఉన్నదా? నేను అదే సామే అడిగేది. ఇప్పుడున్నట్టు మీకు తెలుసా, 5 నెలల బాబు చనిపోయాడు పోయిన వారంలో, షుగర్ ఎక్కువయ్యి వార్తలు. 5 నెలలు బాబు అప్పుడున్నాడా? మరి అది కాదు సార్ అడిగేది. 30 ఏళ్ళ క్రితము షుగర్ అంటే పెద్దగా ఎవరికి తెలియదు. 30 ఏళ్ళ క్రితము బీపీ అంటే పెద్దగా ఎవరికి తెలియదు. హార్ట్ అటాక్ అంటే పెద్దగా ఎవరికి? ఈరోజు షుగరు బీపీ లేకపోతే వాడే ధనవంతుడు, నిజం అవునా కదండి? షుగరు బీపీ నాకు ఆరోగ్యంలో ఏమి లేదండి అనేవాడు అయితే ఇప్పుడు అట్లా కావట్లే, ఖచ్చితంగా ఆస్తి అయిపోయింది అది.
తల్లిదండ్రులకు ఉంది కాబట్టి యేసు రక్తం చేయి. ఎట్ట సందర్భం వచ్చింది కాబట్టి నేను చెప్పేస్తున్నా, నాకు టీ కాఫీలు ఇచ్చేది మానేయండి. నేను కూడా మానేసే వారం నుండి మంచోళ్ళందరూ స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. చిన్న కంటికి కనపడకుండా వయసు పైన పడతా ఉంది. 34 వచ్చేసింది మొన్న 3వ తారీఖు. ఓయో మేము జాగ్రత్త తీసుకోవాలని మా జేజుకి షుగర్ ఉంది, నాయనకు వచ్చింది. ఎట్ట నాకు వస్తుందని కొంతమంది పెద్ద మనుషులు భయపించారు. ఇప్పుడు నుండి జాగ్రత్తగా ఉండేది మంచిదని చెప్పేసి అవాయిడ్ చేశాను. టీ కాఫీ ఏమి నేను అడిగినా ఇవ్వద్దు, మొహమాటం లేకుండా లేదని చెప్పండి. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. హల్లెలూయా. అటేమి లేదులేండి, మామూలుగా నేను పత్యం ఉండాలనుంటే నన్ను మించినోడు లేడు. స్తోత్రం చెప్పు. ఉపవాసం ఉండాలంటే మంచి నీళ్లు కూడా దాక్కుండా ఉంటా. దేవుడు ఏమనుకోడు, అక్క ఒక జ్యూసీ అక్క అనే రకం కాదు. అంటే ఎందుకు చెప్తున్నానంటే, మనుషులలో నెమ్మది తరిగిపోయింది కనుక, నిద్ర కరువు అయిపోయింది కనుక, లేనిపోని అనారోగ్యములు తెచ్చుకుంటున్నాడు మానవుడు. ప్రశాంతంగా నిద్రపోయే వాడి జీవితంలో ఏ అనారోగ్యము తలచూర్చలేదు. నేను చెప్పే మాట ఏంటంటే, ఈ పూట ఈ నెమ్మది అయిన నిద్ర మీరు పోవాలి, నెమ్మదిగా మీరు బ్రతకాలి, సంతోషమైన నిద్రను మీరు అనుభవించాలి. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరికి ఈ నెమ్మది అయిన నిద్ర ప్రభువిస్తాడంటే, ఆ చదువుకున్న వాక్య భాగంలో కీర్తన గ్రంథం 3వ అధ్యాయం 5వ వాక్యంలోనే ఆ మొదటి మాటగా అంటాడు, యెహోవా నాకు ఆధారము కాబట్టి. అందరూ చదవండి ఆ మాటను. నేను చదువుతాను మొదటి భాగం, రెండవ భాగాన్ని మీరు చెప్పాలి. యెహోవా నాకు ఆధారము కాబట్టి. పట్టణీలు తింటున్నారా? యెహోవా నాకు ఆధారము కాబట్టి దేవుని స్తోత్రం కలుగునగాక. ఎవరు ఈ నెమ్మదిగా పండుకొని నిద్రపోయి తిరిగి మరలా ఉదయం మేలుకుంటారో తెలుసండి, ఎవరికైతే యెహోవా ఆధారమై ఉంటాడో వారు. అందరు కాదు, డబ్బు ఆధారం చేసుకున్న వాళ్ళు కాదు, మనుషుల్ని ఆధారం చేసుకున్న వాళ్ళు కాదు, అంతస్తులను అధికారమును ఆధారం చేసుకున్న వాళ్ళు కాదు. ఎవరి జీవితంలో నెమ్మది అయిన నిద్ర దేవుడు అనుగ్రహిస్తాడనంటే, ఎవరైతే యెహోవాను ఆధారము చేసుకుంటారో వారి జీవితంలో నెమ్మదిని కలుగజేస్తాడు, నెమ్మది అయిన నిద్రను ప్రభు కలుగజేస్తాడు. కీర్తనకాడు అంటాడు, ఈనాడు కాదు, నేడు కాదు, రేపు కాదు, నేను గర్భవాసి అనేది మొదలుకొని నా ఆధారము యెహోవానే. చదవండి ఆ మాటను. 22వ కీర్తన 10వ వాక్యం, కీర్తన గ్రంథం 22వ అధ్యాయం 10వ వాక్యం. నేను గర్భవాసి అయినది మొదలుకొని నాకు ఆధారము నీవే. ఆహా, నీవే. దావీదు ఎందుకు ఈ మాట చెప్పగలుగుతున్నాడు, నా జీవితంలో నేను నెమ్మదిగా పండుకొని నిద్రపోతాను, ఉదయం మరల తిరిగి లేస్తాను. సరే, మీరందరూ తల పైకెత్తండి, సమస్యలు ఉన్న వాళ్ళందరూ చేతుల పైకెత్తండి. నాకు ఎక్కువ ఉన్నాయని అందుకే నేను ముందెత్తా. జేమ్స్కు ఉన్నాయి, ఒప్పుకొనడు. ఎన్ని మీరు ప్రభు వేషను కూడా క్షమిస్తారని వేషధారులు క్షమించడు, బైబిల్ వాక్యం తెలుసా లేదా మాట? ఈ సమస్యలు ఏం లేవా? కమలక్క, ఎందుకు అడుగుతావయ్యా? ఉన్నాయా లేవా? మరి చెయ్యత్తరేంది మీరు? అట్ట కూడా మీరేమి 2-3 సవరాలు వేసుకునే వాళ్ళ ఉంగరానికి, ఓ అమ్మ చూస్తే ఆయన అడుగుద్ది అనే దానికి. ఏమీ లేదా, ఇంకేంది మీకు? ఓకే, దావీదు కంటే మాకు సమస్యలు ఎక్కువ ఉండయండి అన్న వాళ్ళు చెయ్యత్తండి. దావీదు సమస్యలు మీకు తెలుసా? దావీదు శ్రమలు తెలుసా?
దావీదు రాస్తాడు, శత్రువులు కందిరీగల వలె నా చుట్టూ ముసురుతున్నారు అని అన్నాడు. దావీదు అంటాడు, నేను పడునట్లుగా వారిని దోషేశారు కిందకని అన్నాడు. దావీదుకి ఆత్మీయ తండ్రిగా ఉండవలసిన సౌలు సైన్యానికి కత్తిచ్చి ఎట్టన్న వాడిని వేసేసి అనరని పంపించాడు. దావీదు కడుపును పుట్టిన తన కుమారుడైన అబ్సలోము, ఎట్టన్న మా తండ్రి నేను సంపేదాకా నేను నిద్రపోను అని కత్తెత్తుకుని బరిగెత్తుతున్న అబ్సలోము. దావీదు కాపాడిన తన ప్రజలు దావీదుని చంపేస్తాము, నిన్ను రాళ్లతో కూడా చంపుతామంటున్నారు. దావీదు కుదురుగా కూర్చునే స్థలం లేదు, నిలకడగా నిలబడేదానికి స్థలం లేదు. ఎక్కడ చూసినా అదే ఒక కీర్తన రాస్తా అంటాడు, శత్రువులు నా ప్రాణం తీయాలని నా మీద పడి పొర్లాడుతూ ఉన్నారని అంటాడు. మనకున్న సమస్యలంతా మొత్తం మీద మూడు రకాలైన సమస్యలు. ఒకటి ఆర్థిక సమస్య, లేకపోతే అనారోగ్య సమస్య, లేకపోతే కుటుంబంలో సమస్య. ఈ మూడు సమస్యలు మీరు ఎట్ట తిప్పించి మళ్ళించి కొట్టినా ఈ మూడే కనపడతాయి. అవునా కదా? వీళ్ళకి ఒక సమస్య ఉంది, అది ఇప్పుడు కాదు, లేదు పక్కన పెడదాం. ఫస్ట్ ఆర్థిక సమస్య, రెండు ఆరోగ్య సమస్య, మూడు ఈ మీరు ఎట్ట పోయినా ఈ మూడుట్లో ఏదో ఒకటి ఉంటుంది అంతే. అంతకుమించి మనం కత్తెత్తుకుని తరుముతున్నారు మనల్ని. కత్తెత్తుకొని వాడు తరిమాడు అనుకో, ముందు వాడు చేస్తాడు, ఎందుకంటే మనకు అంత ఓపిక లేదుగా. వాడు మనల్ని చంపేదని కత్తి ఎత్తాడని తెలియంగానే ముందు మనం చంపేస్తాం వాడిని. మామూలు మనము ఆ మధ్య కనిగిరి నుంచి చెన్నైకి వద్దామని చెప్పి కనిగిరి బస్సులు ఎక్కి కూర్చున్నాం. ఎక్కి కూర్చుంటే సర్లే ఇంకా వాటర్ బాటిలు అవి తెచ్చుకుందాం బయలుదేరుతుంది బస్సు. కిందకి దిగుతుంటే ఒక ఆమె ఒక ఆయన కింద దోసి గుండెల మీద గుద్దుతుంటే అదురుపోయి భయపడి మళ్ళీ బస్సుకి నీళ్ళు వద్ద ఏమొద్దు పారా చెప్పి మళ్ళీ బస్సులో ఎక్కి కూర్చున్నాం. నిజం నిహేమి అని ఉన్నాడు నాతో అప్పుడు. అలా ఉండను నీళ్ళు తీసుకోదు, నీళ్ళు కాదన్న మనల్ని దండేతట్టు ఉంది ఆమె ఎక్కడ. ఎందుకంటే ఏదో ఒక మాట అన్నాడంట, ఆమె ఎవరో ఈయన ఎవరో ఏదో ఎటకారంగా ఏదో ఒక మాట నవ్వుతా అన్నాడని చెప్పి ఏమని అట్టగొడతారా. పోలీసు వాళ్ళకి పట్టించిన పాపం నాలుగు దెబ్బలు తగ్గేదేమో, దంచిపడేస్తుంది అసలు. అక్కడ డిప్పోలో ఉన్న వాళ్ళందరూ ఎవరు అన్న కది అమ్మ ఓరకుండా అనలేకపోతున్నారు, వదిలిపెట్ట ఎందుకంటే ఆమె సూపులో చంపేటట్టు ఉంది. అమ్మ అట్టుంది అంటే ఇప్పుడు కత్తెత్తుకొని శత్రువు మన తరిమేంతసేపు ఊరుకుంటామా, వాడిని చంపేస్తాం ముందే. మరి మనకు అంత సమస్యలు ఏమున్నాయి మనకి ఈ మూడు సమస్యలు. కానీ దావీదు జీవితంలో దావీదు ప్రాణం తీయాలని శత్రువులు తన ప్రాణం మీద పొరులాడుతూ ఉన్నారు. కానీ అయినా దావీదు అంటున్నాడు, యెహోవాని నేను ఆధారం చేసుకున్నాను గనక నేను నెమ్మదిగా పండుకొని నిద్రపోతాను. చప్పట్లు కొట్టండి గట్టిగా. యేసయ్యా నీవే నాకు ఆధారము, నీ కృపయే నన్ను బలపరచే. అందరు చప్పట్లు కొడుతూ యేసయ్యా నీవే నాకు, నీ కృపయే నన్ను నా నిరీక్షణ ఆధారమా, నన్ను ఎడబాయని దైవమా, నా నిరీక్షణ ఆధారమా, నన్ను ఎడబాయని దైవమా. యేసయ్య నీవే నాకు, శ్రమలలో ఉన్నప్పుడెల్లా శ్రమగా తోచలేదు, శోధన సమయములో కృపాశక్తినిచ్చావు. శ్రమలలో ఉన్నప్పుడెల్లా శ్రమగా తోచలేదు, శోధన సమయములో కృపాశక్తినిచ్చావు. నిన్నెలా మరతును యేసయ్యా,
నిలబడుతును యేసయ్యా, నా జీవితాంతము నీ ప్రేమను చూపెదను, నా జీవితాంతము నీ ప్రేమను చూపెదను. యేసయ్యా నీవే నాకు, నీ కృపయే నన్ను బలపరచే నిరంతరము. హల్లెలూయా. శ్రమలలో ఉన్నప్పుడెల్లా శ్రమగా తోచలేదు, కారణం ఎందుకంటే నా ఆధారము నీవే. ప్రైజ్ ద లార్డ్. ఎవరైతే యెహోవాని ఆధారము చేసుకుంటారో వారి చుట్టూ ఎన్ని శత్రువులు కత్తి తీసుకొని వారి ప్రాణం మీద పొరలాడుతూ ఉన్నా వాడు కలవరపడడు, ఎందుకంటే వాడు ఆధారము చేసుకున్నది సైన్యములకు అధిపతి అయిన యెహోవా మీద. కొట్టు చప్పట్ల గట్టిగా. ఎవరి మీద ఆధారము చేసుకున్నారంటే గగనములను చీల్చిన దేవుని మీద. ఎవరి మీద ఆధారము చేసుకున్నారంటే గగనములను జాలతో కొలిచిన వాని మీద. ఎవరి మీద ఆధారము చేసుకున్నట్టే ఆకాశమున సింహాసనము భూమిన పాద పెట్టమని చెప్పిన అంత గొప్ప దేవుడి మీద దావీదు ఆధారము చేసుకున్నాడు. కనుక దావీదు నెమ్మదిగా పండుకొని నిద్రపోతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట నువ్వు చెప్పగలగాలంటే నీవు యెహోవాని ఆధారము చేసుకోవాలి, దేవుని మీద ఆధారపడాలి, ఆయనను ఆశ్రయించాలి. యెహోవా నీవే నా కొండ, నీవే నా కోట, నీవే నా ఆశ్రయ దుర్గమని. ఆయనను ఎవరు ఆధారము చేసుకుంటారో వారి జీవితములలో ఎన్ని పోరాటములు, ఎన్ని బాధలు, ఎన్ని కలతలు వచ్చినా వాడు నెమ్మదిగా పండుకొని నిద్రపోతాడు. ఎందుకని? ఎందుకనండి? ఆధారము యెహోవా గనుక. హల్లెలూయా. శ్రమల మధ్యలో, ప్రాణపాయ మధ్యలో నెమ్మదిగా పండుకొని నిద్రపోయిన ఇద్దరు వ్యక్తులు ఉన్నారు బైబిల్లో. వాళ్ళిద్దరిని మీ ఎదుటికి తీసుకొస్తారు. నెంబర్ వన్, లూకా సువార్త. క్షమించండి, మార్కు సువార్త 4:36. ఏం చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు అని అందరు చెప్పండి. నిద్రపోయేలందరు చెప్పండి, ఏం చేస్తున్నాడు? ఎప్పుడు? అసలు సందర్భం ఏంటి? మీరు గమనించండి. అప్పుడు ఆయన, అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయెను. ఆయన చాలు, తలు పైకెత్తండి. యేసు ప్రభువారు ఎలాంటి పరిస్థితులు నిద్రపోతున్నాడంటే నేను చెప్తాను, వినండి. యేసుక్రీస్తు వారు మరి శిష్యులను ఓడలేకిచ్చి ప్రయాణమై వెళ్తూ ఉన్నారు. ఎక్కడ? సముద్రం మీద. పెద్ద తుఫాను, గాలి తుఫాను చెలరేగుతూ ఉంది. అలల చేత ఈ ఓడ కొట్టబడుతూ ఉంది. శిష్యులందరూ, కొంతమంది మోకోపం తిరుతారు చూడండి దేవుణ్ణి అక్కడ. 38 చదువు దేవరాజ్. మోగ కోపం అది. ఎట్టాడు కోపం అండి? మోగ కోపం. ఎట్టాడు ఆ కోపమో చెప్తా. ఈయన ఆ మధ్య ఆంధ్రాకి మీటింగ్కి వెళ్ళున్నా. మీటింగ్ వెళ్ళుంటే ఒక అతనికి చిన్న యాక్సిడెంట్ అయ్యింది. చిన్న యాక్సిడెంట్, పెద్ద యాక్సిడెంట్ ఏం కాదు, చిన్న యాక్సిడెంట్ అయింది. హాస్పిటల్కి ఒకరోజు అడ్మిట్ చేశారు, ఇంటికి తీసుకొచ్చారు. నేను 3 రోజులు ఆగి వచ్చాను చెన్నైకి మీటింగ్లో అయిపించుకొని. వచ్చినాక ఫోన్ చేసి ఆమెకి
అమ్మా ఎట్టున్నమ్మా బాగున్నా అమ్మా అంటే, అన్న మీరు మీటింగ్లో అయిపించుకొచ్చారా అని అన్నది. నేను కూడా అయిపించుకొచ్చి, ఈయన ఎట్టున్నమ్మా బాగా జరిగినా మీటింగ్లో? బాగా జరిగినాయమ్మా. ఈయన ఎట్టున్నమ్మా? ఆయన ఉండలే, ఆయన ఎట్టుంటే ఏంలే, మీటింగ్లు బాగా జరగాల. ఫస్ట్ దేవుడి పని మనకి, ఈయన ఎట్టబోయే సత్యంలే. మీరు ఇట్లాంటి సందర్భంలో రాను అవసరం లేదులే పాస్టర్ గారు, అవి చూసుకొని ఫస్ట్, అవి కదా ముఖ్యము, అవి కదా. నా అమ్మా తీసుకెళ్ళను, కాసేపు తీసుకెళ్ళి, కాసేపు బయటికి తీసుకెళ్ళి. నాకు కాసేపు అర్థం కాల, నిజంగానే ఏమో పొగుడుతుందా లేకపోతే తిడుతుందా? వాడి అరిసెల అరుపులు మీకు ఏమి ఎక్కల కదూ. అదే ఇప్పుడు వచ్చి ఎట్లుందమ్మా ఆయనకంటే, బాగుందిలే అన్న పర్లేదన్న అనొద్దు అట్టలా. ఈయన వదిలిపెట్టి పాస్ గారు, మీటింగ్లు బాగా జరిగినా, జనాలు బాగా వచ్చారా? అదే కావాలిలే ఫస్ట్, అది చూసుకోండి. ఏందేముందిలే పోతే పోతలే అని అంటుంది. ఏమి నిజంగానే చెప్తుందా లేకపోతే కోపం తిడుతుందా? అర్థం కావట్లే, మో కోపం. తర్వాత మాట్లాడతా మాట్లాడ పెట్టేస్తా అని చెప్పి టక్కుని పెట్టేసింది ఫోను. అప్పుడు అర్థం, ఓ ఏం కోపం చూపించింది నా మీద ఎంతసేపు. యేసు ప్రభు వారి మీద కూడా మేము బాధపడుతున్నవే, మేము నశిస్తున్నవే, నీకు చింత లేదా? కోపం, కోపం శిష్యులకి. ఎందుకంటే కోపం వచ్చింది, మనకు కూడా వస్తుంది కోపం. బట్టలు ఆరేసి ఉన్నాం అనుకోండి బయట, వర్షం వచ్చే తట్టు శినుకులు పడుతున్నది, ఎమ్మి ఇంట్లో నిద్రపోతుంది, దొన్నపోతలా నిద్రపోతున్న బట్టలు ఆరుతూ ఆరిపోయిన తడుతీమే పోమే పడికి వెళ్తున్నా పోమే అనికి బట్టలు తీసుకురామే. నాకు అర్థం కాదు, బట్టలు తడిస్తే మళ్ళీ ఆరవా? ఆరుతాయా లేవా? మరి టెన్షన్ ఏంది? ఏ ఉతుకు, అంతకంటే పని ఏంది మీకు? ఉతకరా, ప్రాణం పోయినట్టు కరిసేది ఎందుకో? మోకం యేసుప్రభు మీద. వర్షం పడుతుంది, మేము చచ్చిపోయేటట్టుంటే, అలలు కొట్టి ఓడంతా నీళ్లు నిండిపోయింటే, మేము చచ్చిపోయేటట్టుంటే, ఇంకా మేము ఊపిరితో ఒడ్డున పడుతామో లేదనబడినా భయం భీతి కలవరంతో ఉంటే, ఈయన మాత్రం నిద్రపోతాం నెమ్మతగా. ఎవరు అసలు నిద్ర వస్తుందా? సరిపోని యేసు ప్రభుకి వర్షం వచ్చేది తెలుసా తెలీదా? మీరు చెప్పండి. మీ ఎదుట ఉన్న గ్రామానికి వెళ్ళుడి, అక్కడ కట్టబడి ఉన్న గాడిదే గాడిద పిల్ల కనపడుతుంది, దాని మీద ఎప్పుడు ఎవడు కూర్చుండలేదు, దాన్ని విప్పిన ఎదుగు తీసుకురండి, ఒకడు వస్తాడు దాన్ని ఎందుకు విప్పుతున్నారని అడుగుతారు, ఇది ప్రభుకి కావాలని చెప్పేసి తీసుకురండి అన్నాడు. యేసు ప్రభు ఆ గ్రామానికి ఎప్పుడు పోయాడు? అది పిల్లను కన్నది యేసుప్రభు ఎప్పుడు యేసుప్రభు డెలివరీ చేసింది? యేసుప్రభుకి ఎలా తెలుసు? దాని మీద ఎప్పుడు ఎవడు కూర్చోలేదని ఎట్లా తెలుసు? దానికి కాపుదలు ఉండేనా? అంటే యేసుప్రభు జగమెరిగిన దేవుడు ఆయన. అసలు ఆయనకి దాచి ఆయనకి దాపరికం ఏమి లేదు భూప్రపంచం మీద. అందరినీ ఎరిగిన వాడు, అంతర్యములు ఎరిగిన వాడు. అదే దావీదు అంటాడు 138వ కీర్తన, మా తలంపు పుట్టక మునిపే నీవు ఆ తలంపులను ఎరిగినావు. ఎంత అద్భుతమైన మాట అండి. అంటే ఎరుకోకి వెళ్ళాడు యేసు ప్రభుని, అందరూ ఆయన్ని ప్రార్థన చేయించుకోవాలని, ఆయనతో ఫోటో దిగాలని, సెల్ఫీ తీసుకోవాలని అందరు కిక్కిరిచ్చుంటే, యేసుప్రభు తిన్న వెళ్ళి మేడు చెట్టు కాడు, జక్కయ్య త్వరగా దిగిరా. ఎవరు చెప్పారు జక్కయ్య పేరు యేసుప్రభుకి? నజరత్ నుండి యేసుప్రభు వస్తూ ఉంటే నతనేలు కూర్చుండ చెట్టు కింద, నతనేలు చెట్టు కింద కూర్చున్నప్పుడే నిన్ను చూసినాను అన్నాడు. నతనేలు పేరు ఎవరు చెప్పారు యేసుప్రభుకి? ఎట తెలుసు? నేను ఇచ్చిన నీళ్ళు తాగితే ఇంకా నీ జీవితంలో ఎప్పుడు దప్పిగొనం, అట్లయితే పీవీసి పైప్ ఒకటి తెస్తాను ప్రభువా, మా ఇంటికి లైన్ ఈ ప్రభు అన్నది, ఇస్తే కానీ నువ్వు నీ భర్తను తీసుకురా, నాకు భర్త లేడు. ఎట్టుంటారు ఇప్పుడు 5 మందిని మింగి, నువ్వు 5 మంది నీకు ఇప్పుడు ఉన్నాడు. ఎవరు చెప్పారు ఆయనకి? అంటే ఆయన సమస్తం ఎరిగిన వాడు. చెప్పండి గట్టిగా, సమస్తాన్ని ఎరిగిన వాడు.
ఇప్పుడు యేసుప్రభుకు వర్షం పడేది తెలీదా? యేసుప్రభు ఓడలో ఉన్నాడు, ఓడలో ఉన్నవారు కేకలు వేస్తున్నారు, అలల చేత ఓడ కొట్టబడుతుంది, ఓడ బద్దలై పరిస్థితి వస్తూ ఉంది. ఇప్పుడు యేసుప్రభు నెమ్మదిగా పడుకుని నిద్రపోతున్నాడు. దీనికి కారణం ఏంటంటే, యేసుప్రభు ఆధారము చేసుకున్నది యెహోవా దేవునిని. సపట్లు కొట్టండి గట్టిగా. ఎవరైతే యెహోవాను ఆధారం చేసుకుంటారో, ఏ పెను గాలైనా, ఏ తుఫానైనా, ఎన్ని అలలు చెలరేగినా, ఏ సుడిగాలైనా, సుడిగుంటములైనా, వాడు కలవర పడవలసిన అవసరము లేదు. ఎందుకంటే వాడు జీవము కలిగిన దేవునిని ఆధారము చేసుకుని ఉన్నాడు. మనము దేవుని మీద ఆధారపడాలి, ఆయనను ఆధారము చేసుకోవాలి. ఆయన ఆధారము చేసుకున్నవాడు అసలు కలత చెందడక కలవరపడడు. అయితే నువ్వు ఆయనను ఆధారము చేసుకోవాలి. యేసు క్రీస్తు వారు జీవితంలో ఒక ప్రాముఖ్యమైన సన్నివేశం మనం చదువుకున్నది. అందరూ ప్రాణాపాయము చేత బాధపడుతుంటే యేసు ప్రభు వారు మాత్రం నెమ్మదిగా పడుకొని నిద్రపోతా ఉన్నాడండి. దావీదు అంటున్నాడు, నేను నెమ్మదిగా పడుకొని నిద్రపోతాను, ఎందుకంటే యెహోవా నాకు ఆధారం. యేసుప్రభు వారు సేమ్ లాజిక్. యేసుప్రభు వారికున్న సమస్యలు, ఆయనకున్న పోరాటములు, ఆయనకున్న బాధలండి. నిద్రొస్తుంది మనకి, నిద్రొస్తుందండి. ఉదయం లేచి వండేది లేదు, పెట్టేది లేదు, అయినా పొద్దున లేయాలి, తొందరగా లేయాలి. పెట్టురా, అలారం పెట్టురా, పొద్దున లేయాలి. అలారం అయితే దాన్ని ఆఫ్ చేసి మళ్ళీ పండుకుని నిద్రపోతాం. అంటే ఏ టెన్షన్ లేదు మనకి యేసుప్రభుకి అండి. ఎన్ని బాధలు, ఎన్ని పోరాటాలు, ఎన్ని అలజడులు, ఎన్ని అలసటలు, వీటి మధ్యలో నెమ్మదిగా పండుకొని నిద్రపోతున్నాడు. నేను అంటాను, ఈ శ్రమల మధ్యలో నీ ఉన్నా నువ్వు నెమ్మదిగా పడుకొని నిద్రపోయి ఉదయం మరలా మేలుకోవాలి. అలాగంటే నువ్వు యెహోవాని ఆధారము చేసుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. రెండవ మాట చూపిస్తాను, రెండవ వ్యక్తి చదవండి. అపొస్తల కార్యాల గ్రంథము 12:6. అపొస్తల కార్యాల గ్రంథం 12 ఆ రాత్రి పేతురు రెండు సంఖ్యల మధ్యలో బంధించబడి ఇద్దరి సైనికుల మధ్యలో ఏం చేస్తున్నాడు అండి? ఏం చేస్తున్నాడు? చాలు తలపైకి ఎత్తాడు. యేసుక్రీస్తు వారి సువార్తను పేతురు ప్రకటిస్తూ ఉంటే ఎమ్మటే పట్టుకునేసి హేరోదు దగ్గర చెప్తే, చెరసాలలో వేయండి, ఉదయం నేను తీర్పు చెప్తానన్నాడు హేరోదు రాజు. ఉదయం తీర్పు. అప్పటికే పేతురును కొట్టేశారు, గాయపరిచేశారు, చెరసాలలో వేశారు. చెరసాలలో ఉన్నాడు అంటే మేము మనకు అర్థం ఇద్దరు చెప్పాలంటే జైల్లో ఉన్నాడు. జైల్లో ఉన్న నిద్ర వస్తుంది, అసలు నిద్ర వస్తుందండి. మేము ఎప్పుడు బాగాలేదయ్య గారు అంటారా? ఊరకు ఊహ, ఆలోచించి చూడండి. జైల్లో ఉన్న నిద్ర వస్తుందా? అది ఎక్కడున్నాడంటే, రెండు చేతులు సంఖ్యల మధ్యలో కట్టబడిన వాడుగా ఉన్నాడు. పేతురు కుడివైపు ఎడంవైపు సైనికులు నిలబడి ఉన్నారు. సైనికులు నిద్రపోలా, పేతురు నిద్రపోతా ఉన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఉదయము తీర్పు. హేరోదు రాజు ఉదయం పిలిచి తీర్పు చెప్పాలి. బహుశా ఏంటంటే, యేసుక్రీస్తు వారిని ప్రకటించాడు కనుక యేసుక్రీస్తు వారు పొందిన మరణశిక్ష ఖచ్చితంగా పేతురికి ఇవ్వాలి. తెల్లారి లేస్తే మరణశిక్ష, తెల్లారి లేస్తే చంపేస్తారు. ఇంకా నిద్రొస్తుందా? సంఖ్యల మధ్యలో నిద్రొస్తుందా? జైల్లో నిద్రొస్తుందా? సైనికుల మధ్యలో నిద్రొస్తుందా? మరి పేతురు ఎట్ట నిద్రపోయాడు? నాకు అనిపిస్తుంది మందిరంలోకి వచ్చిన నిద్రపోయేలో కూడా ఒకవేళ పేతురు కృప వీళ్ళ మీదకి దిగిందేమో. సంఖ్యల మధ్యలో, శ్రమల మధ్యలో పేతురు నిద్రపోయినట్టుగా ఇన్ని బాక్సుల మధ్యలో కూడా వీళ్ళు నిద్రపోతున్నారే. ఒకవేళ పేతురు కృప వీళ్ళ మీద కూడా దిగొచ్చిందేమో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒకవేళ ఆ కృప ఉంటే ఆ కృప మనకొద్దు. శ్రమల మధ్యలో నిద్రపోవాలి, కానీ సంఘంలో నిద్రపోకూడదు. సపట్లు కొట్టండి గట్టిగా. అందుకని అబ్బాయికి నిద్ర బొమ్మని చెప్పి అబ్బాలుకునేసి ఇంకా పెద్ద ముసుకేసారు కొంపదీసి. అంటే మందిరంలో నిద్ర బొమ్మని కాదు చెప్పేది,
శ్రమల మధ్యలో కూడా మనం నెమ్మదిగా నిద్రపోవాలి, పోరాటముల మధ్యలో నిద్రపోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను చెప్పే మాట ఏంటంటే, పేతురు ఇన్ని శ్రమల మధ్యలో ఎలా నిద్రపోయాడంటే, పేతురు యెహోవాని ఆధారము చేసుకున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ శ్రమల మధ్యలో పేతురు రేపు పొద్దున తీర్పు వృశిక్ష వేసినా ఆశ్చర్యపడేదానికి లేదు. ఇలాంటి పరిస్థితుల మధ్యలో పేతురు నెమ్మదిగా పండుకొని నిద్రపోతున్నాడు. దానికి కారణం ఏంటంటే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పేతురు ఆధారము చేసుకుంది ప్రభుని యేసుక్రీస్తు వారిని. ఆమేన్. పేతురు అప్పటి వరకు దేవుని పరిచర్య చేసి దేవుని సేవ చేశాడు. దేవుని సేవ చేస్తే కొట్టి గాయపరిచి జైల్లో వేస్తే ఎట్లా తప్పించుకోవాలి, ఎక్కడి నుంచి నన్ను ఎవరు విడిపిస్తారు, ఎట్లా చేయాలని ప్రార్థన ఉండాలి కదండి. ఆ భయం ఉండాలిగా, ఆ భయం ఉంది పేతురుకి. ఆహా, పేతురు నిరీక్షణ ఏంటంటే, నేను చేసే పరిచర్య జీవము కలిగిన దేవుని పరిచర్య, కాబట్టి నేను కలత చెందవలసిన అవసరం నాకు లేదు. దేవుని పని చేసేవాడు ఎవడు టెన్షన్ పడవలసిన అవసరం లేదు. దేవుని కొరకు జీవించేవారు ఎవరు సముద్రం వారికి ఎదురుగా నిలబడిన కలవరపడవలసిన అవసరం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. యేసుప్రభు వారు ఎక్కడైనా కలత చెందాడా? ఎక్కడైనా యేసుప్రభు టెన్షన్ పడినట్టుగా బైబిల్ ఎక్కడన్నా? పాత నిబంధన గ్రంథం కానివ్వండి, క్రొత్త నిబంధన గ్రంథం కానివ్వండి, యేసుప్రభు టెన్షన్ పడినట్టుగా ఎర్ర సముద్రము అడ్డొచ్చున్నప్పుడు, ప్రభువా ఎర్ర సముద్రం వచ్చి ఒరు 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 ఒరే ఈ రూట్లు వచ్చారా, ఎట్టొచ్చారా, ఆగనరా, కాసేపు నేను ఆలోచిస్తా ఉన్నాను రా, ప్లానింగ్ చేసి చెప్తాను రా, ఫోన్ చేస్తాను లేరా, ఎస్ఎంఎస్ పెడతాను అనడా. ఏమన్నాడు? సాగిపోండ్రా నాయన, నాకు తెలిసి నేను ఇక్కడ నడిపించింది, కొట్టండి చప్పట్లు గట్టిగా. హల్లెలూయా. శ్రమలు పడవలసిన అవసరం లేదు, కలత చెందవలసిన అవసరం. శ్రమల మధ్యలో కూడా మనల్ని నడిపించే దేవుడు మనకు ఆధారముగా ఉన్నంత వరకు. 2016 ఆంధ్రాలో పరిచర్యకి వెళ్ళినప్పుడు యాక్సిడెంట్ జరిగింది, కాలు ఇరిగిపోయింది, పొట్టంతా దోక్కపోయింది, ముక్కు దోక్కపోయింది, అక్కడక్కడ తల దెబ్బలు తగిలినాయి. మరి హాస్పిటల్కి తీసుకెళ్ళి పండేశారు టేబుల్ మీద. ఆ డాక్టరు పల్సు హార్ట్ బీటు ఆక్సిజన్ ఎన్ని చూస్తుంటే, ఎన్ని వద్దులే సార్ కట్టేయండి సార్ అన్న. ఆయన కోపం వచ్చి, మాకు చెప్తావేం సార్ నువ్వు, మేమా డాక్టర్ నువ్వా, తమకు పడుకో అంటున్నా. నన్ను లేదు సార్, మీరు ఎంత చెక్ చేసినా నార్మల్గానే ఉంటుంది, మరి మీరు ఎన్ని చెక్ ఎందుకు టైం వేసి ఎందుకు కట్టేయను, మాకు చెప్తావు ఎవరేనా అని అంటున్నారు పక్కన ఉండదు. అట్లాగా సార్ మీరు కట్టేది నోర్బాయ్ నర్సుని పిలిచి చెక్ చేయండి, అన్నీ చెక్ చేయి అంటే అన్నీ చెక్ చేయి, అన్నీ నార్మల్గా ఉన్నాయి. ఈ డాక్టర్ మళ్ళీ పోతా ఉన్నాడు. పోతే నేను పిలిచి వరకున్నాడు, డాక్టరు మరి అట్టుంది అంటే అన్ని నార్మలే, మరి అదే కదా నేను చెప్పిన చెప్పు. ఆడికి వెళ్ళి అడుగుతున్నాడు గొరమ్మ దగ్గర ఆయన ఊరని. అప్పుడు ఆయన చెప్పి, ఆయన పాస్టర్ అన్నాడు. అప్పుడు ఏమ ఆయన అన్నాడంట, అందుకే నా అంత ధైర్యము. మీకు ధైర్యం రాదాయా, అయ్యో పాలు తినకరనా, నేను చూడలేదు ఎంతసేపు ఇన్ని. వాళ్ళ మనవడి పేరు చెప్పేలా సక్క కూర్చున్నాడు చూసినవా, ఎంతసేపు ఎట్ట కూర్చుండి అన్నా మోసన్నా, వాళ్ళ మనవడి పేరు ఎత్తేలా చూడు ఎట్ట కూర్చున్నాడు. అన్ని లింకులు స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మరి నేను చెప్పింది అంటే, మాకు నువ్వు ఎన్ని టెస్టులు చేసినా అన్ని నార్మల్ కూల్గా ఉంటాయి. ఎందుకని? నేను చేసేది జీవము కలిగిన దేవుని పరిచర్య కాబట్టి. హల్లెలూయా. టెన్షన్ పడవలసిన అవసరము లేదు. ఆ మంచి ఎవరో ఒక సిస్టర్ అంటదంట, ఏంటంటే దయ్యం ఎప్పుడు నవ్వుతా ఉంటాడే, ఆయనకి బాధలే రావేమో, కుప్పలు తెప్పలు టిప్పర్లారి సరిపోదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనుషుల ద్వారా, మాటల ద్వారా, వెన్నుపోటు మాటల ద్వారా, కత్తిపోటు వంటి మాటల ద్వారా, ఒకవైపు ఆర్థిక సమస్య, ఒకవైపు అనారోగ్య సమస్య, ఇన్ని శ్రమల మధ్యలో కూడా ఎట్లా ఎప్పుడు నవ్వుతా ఉన్నారు? ఒకటి, నేను చేస్తున్న పరిచర్య జీవము కలిగిన దేవుని పరిచర్య. హల్లెలూయా. కాబట్టి నన్ను పిలుచుకున్నది ఆయన, కనుక నడిపించేవాడు కూడా ఆయనే. అప్పుడప్పుడు ఒక మాట అంటాను, నారు పోసిన వాడు ఖచ్చితంగా
నీరు పోస్తారు. మిమ్మల్ని పిలుచుకున్న దేవుడు నమ్మదగిన వాడిని మీరు పరిపూర్ణంగా నమ్మాలి, ఆయన ఆధారం చేసుకోవాలి. యెహోవా నీవే నాకు ఆధారమని ఒప్పుకోవాలి. పేతురు సంఖ్యల మధ్యలో, శ్రమల మధ్యలో ఉండి ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. రేపు పొద్దున సీటు కట్టాలంటే నిద్ర రాదా అయ్యా, ఎట్ట చేయాలబ్బా, ఎట్ట చేయాలబ్బా. మరి ఎందుకో నాకు చాలామంది జీతాలు తీసుకునే వాళ్ళు నాకు తెలుసు, కానీ జీతాలు తీసుకునే రోజు అందరూ సంతోషంగా ఉంటారు. మరి వికారంగా మారిపోయేది నజరత్పేట సంఘంలోనే. నిజమాబద్ధం అని చెప్పేది ఒప్పుకోవాలమ్మా. గంపంత కళ్ళు పెట్టుకుని దేవుడు చూస్తున్నాడు. జీతాల రోజే టెన్షన్గా ఉంటుండ్రు, నిజమే కదా? ఎందుకంత టెన్షన్? అందరూ అప్పుడే కదా హ్యాపీగా ఉంటారు. ఏం చేద్దాం, ఎట్ట చేద్దాము, ఎట్ట చేయాలి, ఎవడికి ఇవ్వాలి, ఎవడు కాపాలా, ఏం అర్థం కాక ఒకే టెన్షన్ అయిపోతా ఉంది. కలవరపడవలసిన అవసరం లేదు. జీవము కలిగిన దేవుడు మనకు ఆధారం. హల్లెలూయా. నా ప్రియమైన దేవుడు, ఆయనను ఆధారము చేసుకుంటున్నామంటే అర్థమేందంటే ప్రార్థన చేసుకుని మన ప్రతి బరువు భారమును ఆయన మీద పెట్టాలి. అది ఆధారం చేసుకోవటం. నీకు ఒక సమస్య వచ్చిందా? ప్రభువా నిన్నే నమ్ముకున్నాను, ఈ సమస్య నీ మీద పెడుతున్నాను, ఈ సమస్యకు నీవే పరిష్కారం చేయాలి, అది ఆధారపడటం. అనారోగ్యంతో బాధపడుతున్నావు, ప్రభువా ఈ అనారోగ్యం బట్టి నలిగిపోతూ ఉన్నాను, తొందరగా తీసుకో అనకూడదు. నీవు స్వస్థపరచగలిగిన దేవుడు, నన్ను స్వస్థపరచు అని అనాలి. ఆధారపడటం అంటే ప్రార్థన చేయటం. నేను నెమ్మదిగా పండుకొని నిద్రపోతున్నా, దావీదుకి సమస్యలు లేవనా? కుప్పల తెప్పలు నెత్తి మీద ఎంటికలు ఎన్నున్నాయో అంతకంటే సమస్యలు ఎక్కువ దావీదుకి. కానీ ఆయన నెమ్మదిగా పడుకున్నాడు, ఉదయం ప్రార్థన చేస్తాడు, ఆనాటి సమస్యలు దేవునికి అప్పగిస్తాడు. మధ్యాహ్నం ప్రార్థన చేస్తాడు, ఆనాటి సమస్యలు దేవునికి అప్పగిస్తాడు. సాయంకాల నైవేద్యముని దేవునికి సమర్పిస్తాడు, సమస్యలు దేవునికి అప్పగిస్తాడు. సాయంత్రం ప్రార్థన చేస్తారు, రాత్రి ప్రార్థన చేస్తారు, మధ్యరాత్రి ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసి యెహోవాకు తమ సమస్యలన్నీ అప్పగించుకుంటాడు, నెమ్మదిగా పండుకొని నిద్రపోతాడు. అలాంటి నిద్ర, నెమ్మది, సమాధానము దేవుడు మనందరికీ దయచేయనుగాక.